హలో మిత్రులారా చతుర్భుజాలు అనగా క్వాడ్రీ ల్యాటరల్స్ యొక్క ఈ వీడియోకి స్వాగతం మునుపటి వీడియోలో మనం ఒక సమాంతర చతుర్భుజం యొక్క కొన్ని ధర్మాలు అనగా సం ప్రాపర్టీస్ ఆఫ్ అ అప్యాలలోగ్రాం గురించి చర్చించాము ఈ రోజు మనం దీనికి సంబంధించిన మరికొన్ని ధర్మాలను చూద్దాం మిత్రులరా ఒక సమాంతర చతుర్భుజం యొక్క కర్ణం దానిని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుందని మనకు తెలుసు మనం ఒక సమాంతర చతుర్భుజం యొక్క రెండు కర్ణాలను గీస్తే ఆ రెండు కర్ణాలు కూడా బిందువు ఓ వద్ద ఖండించుకుంటాయి దీన్ని చూసి మీరేం చెప్పగలరు మిత్రులరా సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానినొకటి సమద్విఖండన చేసుకుంటాయి ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సారాంశం ప్రకారం ఏ ఒసికి సమానంగా మరియు బిఓ ఓడికి సమానంగా ఉండాలి లేదా మనం దీనిని నిరూపించాలి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అయితేనే ఇది సాధ్యమవుతుంది అంటే ఈ రెండు త్రిభుజాలను మనం సర్వసమానాలని నిరూపించాలి రండి ప్రారంభిద్దాం త్రిభుజం ఏఓబి మరియు త్రిభుజం సి ఓ డి సర్వసమానాలని మనం నిరూపించాలి ఈ రెండు త్రిభుజాలలో భుజం ఏబి భుజం సిడికి సమానంగా ఉంది దీనికి కారణమేమిటో మీరు వివరించగలరా ఎందుకంటే సమాంతర చతుర్భుజం యొక్క ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయని మనం చదువుకున్నాం ఇక్కడ భుజం ఏబి భుజం డి కి సమాంతరంగా ఉంది మరియు బీడి తిరియగ్రేఖ కాబట్టి కోణం ఏబిఓ కోణం సిడి సమానంగా ఉంటుంది మరియు కోణం బిఏఓ కోణం డిసిఓకి సమానంగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు ఏకాంతర కోణాలు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు త్రిభుజాల కోణం భుజం కోణం అనగా ఏఎస్ఏ సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానంగా ఉంటాయి కాబట్టి భుజం ఏఓ భుజం సిఓ కి సమానంగా ఉంటుంది మరియు భుజం ఓబి భుజం ఓడికి సమానంగా ఉంటుంది ఎందుకంటే సర్వసమాన త్రిభుజాల యొక్క సదృశ్య భుజాలు సమానంగా ఉంటాయి ఒక సమాంతర చతుర్భుజం యొక్క కన్నాలు ఒకదానినొకటి సమద్విఖండన చేసుకుంటాయని మనం చెప్పవచ్చు అనగా రెండు సమాన భాగాలుగా విభజిస్తాయి రండి తదుపరి సిద్ధాంతాన్ని చూద్దాం ఏదైనా చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానినొకటి సమద్విఖండన చేసుకుంటే ఆ చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది ఇది మునుపటి సిద్ధాంతం యొక్క విపర్యయం అనగా కన్వర్జ్ ఒక చతుర్భుజం ఏబిసిడి దీని కర్ణాలు బిందువు ఓ వద్ద ఒకదానినొకటి సమద్విఖండన చేసుకుంటున్నాయి అనగా ఏఓ ఓసికి సమానంగా ఉంది మరియు బిఓ ఓడికి సమానంగా ఉంది మనం ఈ చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అని నిరూపించాలి లేదా ఈ చతుర్భుజం యొక్క ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయని నిరూపించాలి రండి ప్రారంభిద్దాం త్రిభుజం ఏ ఓ మరియు త్రిభుజం సింది భుజం ఓబి భుజం ఓడికి సమానంగా ఉందని మనకు ఇవ్వబడింది కోణం ఏ కోణం సిఓడికి సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇవి కోణాలు అనగా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు త్రిభుజాలు ఎస్ఏఎస్ సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానంగా ఉంటాయి అందువల్ల కోణం ఏబిఓ కోణం సిడిఓకి సమానంగా ఉంటుంది సర్వసమాన త్రిభుజాల సదృశ కోణాలు ఇవి రేఖ ఏబి మరియు రేఖ డిసిని తిరియగ్రేఖ బిడితో ఖండిస్తే ఏర్పడిన ఒక ఏకాంతర అంతర కోణాలు కాబట్టి ఏబి డిసికి సమాంతరంగా ఉంటుంది ఇదే విధంగా మనం ఏడి మరియు బీసీ సమాంతరంగా ఉన్నాయని నిరూపించవచ్చు ఇప్పుడు మనం చతుర్భుజం ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అనగా ప్యారలోగ్రాం అని చెప్పవచ్చు అంటే ఏదైనా చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానినొకటి సమద్విఖండన చేసుకుంటే ఆ చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది రండి చివరి సిద్ధాంతాన్ని చూద్దాం ఈ సిద్ధాంతాన్ని మీరు నాతో పాటు నిరూపించడానికి ప్రయత్నించండి ఎదుటి భుజాల జత సమానంగా మరియు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజం యొక్క ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది మిత్రులరా దీన్ని ఎలా నిరూపించాలో చెప్పగలరా రండి చూద్దాం మన దగ్గర చతుర్భుజం పీక్యూ ఉందని అనుకుందాం ఇందులో పిక్యూ మరియు ఆర్ఎస్ ఒకదానికొకటి సమానంగా మరియు సమాంతరంగా ఉన్నాయి భుజం క్యూఆర్ మరియు భుజం ఎస్పీ ఈ భుజాలను సమానమని మనం నిరూపిస్తే ఈ చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది ఎందుకంటే ఏదైనా చతుర్భుజం యొక్క ఎదుటి భుజాల ఒక జత సమానంగా మరియు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజం సమాంతర చతుర్భుజం అవుతుందని మనకు తెలుసు కాబట్టి భుజం క్యూఆర్ మరియు భుజం ఎస్పీని కలిగి ఉన్న రెండు త్రిభుజాలను తీసుకుని మనం వాటిని సర్వసమానాలని నిరూపిస్తాము ఇక్కడ మనం కర్ణం క్యూఎస్ ను గీస్తాము ఇప్పుడు మనకు త్రిభుజం ఎస్పీక్యూ మరియు త్రిభుజం క్యూఆర్ఎస్ లభించాయి త్రిభుజం ఎస్పీక్యూ మరియు త్రిభుజం క్యూఆర్ఎస్ లో భుజం పిక్యూ భుజం ఆర్ఎస్ కి సమానంగా ఉంది భుజం క్యూఎస్ ఉమ్మడి భుజం అనగా కామన్ సైడ్ మరియు భుజం పీక్యూ ఆర్ఎస్ కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి కోణం పిక్యూ కోణం క్యూఎస్ఆర్ కు సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇవి ఏకాంతర కోణాలు అనగా ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి త్రిభుజం ఎస్పీక్యూ మరియు త్రిభుజం క్యూఆర్ఎస్ లు ఎస్ఏస్ సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానంగా ఉంటాయి సర్వసమాన త్రిభుజాల సదృశ భుజాలు సమానంగా ఉంటాయి అందువల్ల భుజం ఎస్పీ భుజం క్యూఆర్కి సమానంగా ఉంటుంది అందువల్ల చతుర్భుజం పీక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది అంటే ఏదైనా చతుర్భుజంలో ఎదుటి జత భుజాలు సమానంగా మరియు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది మిత్రులరా మనం సమాంతర చతుర్భుజాల యొక్క కొన్ని ధర్మాలను నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మనం ఈ విషయానికి సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరిద్దాం धन्यवाद आलू